హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండింగ్ ఇన్ఫార్మర్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో లేటెస్ట్ అప్డేట్స్ మీకు లభించబోతున్నాయి. ఫ్రెండ్స్, జాబ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి ఈ వీడియో చెప్పబోతున్నాను. అదేవిధంగా ఎలక్షన్స్ అండ్ సోషల్ మీడియాకి రిలేటెడ్ అయినటువంటి ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు చెప్పబోతున్నాను. ఫైనల్గా మనకు టీఎస్ ఇంటర్మీడియట్, అదేవిధంగా ఏపీ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి రిజల్ట్స్ అప్డేట్స్ కూడా మీకు ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేస్తే ఖచ్చితంగా మీరు లాస్ అవుతారు. సో ఫ్రెండ్స్, వీడియో కొత్తగా వచ్చిన వాళ్ళు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కామెంట్ చేంజ్ చేయమని డౌట్ ఉంటే అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కి సంబంధించినటువంటి అప్డేట్ ఫ్రెండ్స్. సో దీని తర్వాత ఇంకా జాబ్ నోటిఫికేషన్ కూడా ఉంది. సో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ గురించి చాలా మంది స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు, చాలా మంది అడగడం జరిగింది. ఫ్రెండ్స్, April 15th లోపు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేది రాబోతుంది, ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం పోస్ట్ పోయిన ఛాన్స్ ఉంది. కాబట్టి April 15th లోపు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి రాబోతున్నాయి. సో రిజల్ట్స్ మీరు చెక్ చేయాలంటే ఖచ్చితంగా ఇక నేను పింక్ కలర్ లో నేను డార్క్ చేశాను కదా, వెబ్సైట్ లోకి వెళ్ళండి. సో వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు రిజల్ట్స్ ని చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఎస్ఎంఎస్ ద్వారా రిజల్ట్స్ ని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా రెగ్యులర్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇక్కడ నేను పింక్ కలర్లో డాట్ చేయడం జరిగింది, దానికి మెసేజ్ పంపి మీరు మీ రిజల్ట్స్ని కనుక్కోవచ్చు. అదేవిధంగా ఒకేషనల్ వాళ్ళు కూడా ఇక్కడ ఎస్ఎంఎస్ చేసి మనం రిజల్ట్స్ కనుక్కోవచ్చు. సెకండ్ ఇయర్ వాళ్ళకు పైన ఏదైతే ఇచ్చానో అది ఫస్ట్ ఇయర్ వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. కింద చూడండి ఫ్రెండ్స్, సో కింద ఏదైతే ఉందో దానికి మెసేజ్ చేసి, ఆ నెంబర్కి మెసేజ్ చేసి మీరు మీ రిజల్ట్స్ అయితే కనుక్కోవచ్చు. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయని చాలా మంది అడిగారు. సో రిజల్ట్స్ అనేవి April 13th లోపు ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో. సో వెబ్సైట్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది పింక్ కలర్ మార్క్లో. సో ఫ్రెండ్స్, వీళ్ళు కూడా ఆ వెబ్సైట్లోకి వీళ్ళు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఎస్ఎంఎస్ ద్వారా కూడా సెకండ్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. కానీ నేను డాట్ మార్క్స్లో పింక్ కలర్లో మార్క్ చేయడం జరిగింది. సో దీనికి ఎస్ఎంఎస్ చేయడం ద్వారా వితిన్ 10 మినిట్స్లో మీరు రిజల్ట్స్ని కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్సి నుంచి అయితే వస్తుంది. ఎంటీఎస్కి మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఇది ఇంకా రిలీజ్ కాలేదు. దీని ఎక్స్పెక్టెడ్ డేట్, నోటిఫికేషన్ రిలీజ్ ఎక్స్పెక్టెడ్ డేట్ వచ్చేసి 22 April 2019. సో ఫ్రెండ్స్, ఇందులో మనకు పోస్టులు వచ్చేసి 10,000+ పోస్టులు అయితే రిలీజ్ అవుతున్నాయని మీడియాలో ప్రచారం అయితే జరుగుతుంది. సో మనకు జమాదార్, సఫాయి వాలా, చౌకీదార్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఆపరేటర్కి సంబంధించినటువంటి పోస్టులన్నీ ఇందులో ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఎక్స్పెక్టెడ్ నోటిఫికేషన్ రిలీజ్ డేట్ మాత్రమే చెప్తున్నాను. సో అది పక్కా అని చెప్పలేం, బట్ ఎక్స్పెక్టెడ్ మీడియాలో ప్రచారం జరుగుతున్న దాని ప్రకారం అయితే నేను చెప్తున్నాను. 22 April 2019 నా నోటిఫికేషన్ రిలీజ్ అవ్వబోతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 22 May 2019. అడ్మిట్ కార్డ్ అనేది మనం ఎగ్జామ్కి 10 డేస్ బిఫోర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పేపర్1 ఉంటుంది, పేపర్2 ఉంటుంది. పేపర్1 వచ్చేసి 2 August నుంచి 6 September వరకు ఎప్పుడైనా ఉండొచ్చు. పేపర్2 మాత్రం 17 November 2019 కి ఉండబోతుంది ఫ్రెండ్స్. సో మన శాలరీ వచ్చేసి స్టార్టింగ్లో 5,200 నుంచి 20,200 వరకు అయితే ఉంటుంది. శాలరీ తక్కువ, బట్ జాబ్ అనేది గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎక్స్పెక్టెడ్ మనకు క్వాలిఫికేషన్ తీసుకున్నట్లయితే 10th పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. సో పేపర్1 పేపర్2 ఉంటుంది, మరి స్కిల్ టెస్ట్ కూడా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఇందులో. సో పేపర్1 అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, పేపర్2 అనేది డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ అంటే మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండవు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తారు, మీరు ఆన్సర్ థియరీ టైప్లో రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫీజు, జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫీజు, ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. సో లాస్ట్గా నేను ఫైనల్గా ఒక అప్డేట్ చెప్తాను కదా, సో ఎలక్షన్స్ మరియు సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అప్డేట్. సో ఎలక్షన్స్ సీజన్ కాబట్టి మనకు వాట్సాప్, ఫేస్బుక్లలో చాలా ఫేక్ న్యూస్ అయితే వస్తుంటాయి. సో ఈ ఫేక్ న్యూస్ని అరికట్టడానికి మనకు ఒక సంస్థ, PROTO అనే స్టార్ట్అప్ సంస్థ, ఒక టోల్ ఫ్రీ నెంబర్ని అయితే తీసుకొచ్చింది. మనకు వచ్చినటువంటి ఫేక్ మెసేజెస్, ఫేక్ లింక్స్, ఫేక్ ఇమేజెస్, ఫేక్ వీడియోస్ని ఈ నెంబర్ నేను పింక్ కలర్లో సర్కిల్ చేయడం జరిగింది. ఆ నెంబర్కి మనం జస్ట్ ఆ మెసేజ్ ఏదైతే వచ్చిందో మనకు ఫేక్ మెసేజ్, దాన్ని సెండ్ చేయడం ద్వారా మనం వితిన్ 5 మినిట్స్లో అది నిజమా కాదా అని తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు ఏమైనా ఫేక్ మెసేజెస్ వస్తే. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఫైనల్గా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ జాబ్ అండ్ టెక్నాలజీ ఆల్ అప్డేట్స్, మీకు ట్రెండింగ్లో ఉన్నటువంటి అప్డేట్స్ అవైలబుల్గా ఉంటాయి.